కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందు దొందే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒక్క స్కామ్కి కూడా నోటీసులు ఇవ్వలేదని మండిపడ్డారు. అంటే వాళ్ళు వీళ్ళు దొందు దొంద ఇద్దరు మిద్దలు ఏం తేడా, ఇద్దరు కలిసి డామలాడుతున్నారు. నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు ఒక్క స్కామ్. కేసీఆర్ కుటుంబాన్ని ఎదుడు అరెస్ట్ చేస్తారు కావచ్చు, ఎక్కేసి కావచ్చు, కనీసం నోటీస్ ఇచ్చే స్థితి లేదు ఇప్పటికి కూడా. ఒక్క కేసులా ఇప్పుడు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఫామ్ హౌస్ కేసు గురించి మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడక కనీసం నోటీసులు ఇవ్వాలి కదా అన్న మాట విలువ ఉండాలి కదా. కనీసం నోటీసులు ఇవ్వలే. మంత్రులు ఊకనప్పుడు ఉపన్యాసం ఇచ్చారు కదా, చూడు బాంబులు వెళ్తాయి బాంబులు వెళ్తాయి బాంబులు వెళ్తాయి అంటే ఎక్కడ బాంబులు వెళ్తాయని చెప్పి అందరూ చూడాలి దూదట్టుకుని కూర్చున్నారు. ఆ సౌండ్ వింటారు ఏమైనా భయగా.